టీడీపీ చంద్రబాబుపై ట్వీట్ వార్ కొనసాగిస్తున్న వైఎస్ఆర్సీపీ ఎంపీ విజయ్ సాయి రెడ్డి కాస్త రూటు మార్చారు. నిన్నటి వరకు టీడీపీ సర్కార్ హయాంలో నిర్ణయాలపై బాబు అండ్ కోను టార్గెట్ చేస్తున్న విజయసాయి తాజాగా బీజేపీ ఎంపీ సుజనా చౌదరి వైపు డైవర్ట్ అయ్యారు. సుజనాను టార్గెట్ చేస్తూనే పరోక్షంగా టీడీపీ చంద్రబాబులకు చురకలంటించారు. సుజనా చౌదరి గారు బీజేపీలో చేరిన టీడీపీ అధికార ప్రతినిధిలాగా మాట్లాడుతున్నారు. పోలవరం కాంట్రాక్టుల రద్దు, విద్యుత్ పీపీఏల సమీక్షలపై సీఎం జగన్ గారు తీసుకున్న నిర్ణయాలను కేంద్రం అడ్డుకుంటుందట. ప్రజాధనం లూటీని సమర్థించడం చూస్తే లోపల పచ్చచొక్క అలాగే ఉందని అనిపిస్తోందంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. జగన్ నిర్ణయాలు వ్యక్తిగత ద్వేషంతో తీసుకుంటున్నట్లు అనుమానం కలుగుతోందని సుజనా ఇటీవల వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో ఏ పనులు కూడా ముందుకు సాగడం లేదని, పోలవరం పనులు ఆగిపోయే పరిస్థితి వచ్చిందన్నారు. అమరావతి నిర్మాణ పనులు ఆగిపోయాయని, తప్పులు జరిగితే ఎత్తి చూపొచ్చు కానీ ఇలా పనులు రద్దు చేసుకుంటూ పోతే రాష్ట్రానికి నష్టం జరుగుతుందని సుజనా చేసిన వ్యాఖ్యలకు విజయసాయిరెడ్డి తనదైన శైలిలో కౌంటర్ ఇచ్చారు.